కేసీఆర్ ఓన్లీ 100,000 రూపాయలు ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తానడు. తులం బంగారం వచ్చిందా? వినబడతలేదు. వచ్చిందా? తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టమంటున్నది, రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతా అంటున్నది. నేను చెప్పినా అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు, నీకు అహంకారం ఉన్నది, నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి, కానీ రైతుల చెప్పులు చాలా బంద వస్తుంటాయని చెప్పిన నేను. వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు, మాడి మసి అయిపోతారు, ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కడికి పోయింది కరెంటు? బ్రహ్మాండంగా 9 నెలలు 9 సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడికి మాయమైంది? కరెంటు కోతలు ఉన్నాయా? ఉన్నాయా? నిన్న ఒక మాట జరిగింది. నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే అక్కడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని, మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా, లేదా వాళ్ళ అసమర్థతన పోయింది? పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్దాల కోరు అబద్దం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేశారు, కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టిన మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టిన ఇయ్యాల, అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్లు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన. ఏం చేసిండ్రు తెలుసునా? ఏం చేసిండ్రు? ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయొద్దు అని నోటీస్ ఇచ్చింది. మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు, కానీ కోతలు నిజం కదా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా వరి కోతలు, ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు, ఇది జరుగుతున్న చరిత్ర. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? ఏళ్ళన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. మీరు పరిగెత్తున్నది, ఇక ఉరుకున్నది, లగెత్తున్నది, పోయి 2 లక్షల రుణం తీసుకోండి. నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడేస్తానని చెప్పింది. అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కాక పొంగ ఏమైతున్నది? భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు? ఎవరు నమ్ముతారు? ఇది పద్ధతేనా? హరీష్ రాజీనామా చేసిండు, 15 ఆగస్టు లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ పోయి రాజీనామా ఇచ్చిండు. కానీ ముఖ్యమంత్రి ఓలే తోక ముడిచిండు. అంటే దాని అర్థమేంది? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అబద్దాలు మాట్లాడి అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను బురుడి కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలే. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం, వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? వచ్చే ఆశ కూడా ఉన్నదా? ఇన్ని అబద్దాలా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతూ ఉంది. దాని మీద శాసనసభలో కానీ బయట కానీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నారు? నేను జానారెడ్డిని కాదు, నేను ఫలానా కాదు, కేసీఆర్ నీ గుడ్డు వీగి గోళీలు ఆడుకుంటా, నిన్ను పండబెట్టి తొక్కుతా, నిన్ను చెర్లపల్లి జైల్లో వేస్తా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? దయచేసి ఆలోచన చేయాల. 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు పుక్కినమో ఈ తెలంగాణ చెరను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఇప్పుడు కూడా నాకు ఒక రైల్వే కేసు ఉన్నది, నాకు ఇంకా కూడా కేసు ఉన్నది, నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది. ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని, తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని, తెలంగాణను 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నేను జైల్లో వేస్తా, నేను కొడతా, నేను పండబెట్టి తొక్కుతా, ఇదా భాష? జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతాడా?
ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అందుకే నేను మీతో ప్రార్థించే, దయచేసి ఈ అబద్ధాలు, ఈ మోసం చేసిన వ్యక్తులు, వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు, వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, పార్లమెంట్ అయిన తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీలకు జంపు కొడతాడని చెప్తున్నారు. ఎవడు ఎందుకు జంపు కొడతాడో, ఎవడు ఎందులో ఉంటాడో, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక భయంకరమైన రాజకీయ అనిశ్చితి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండించలేడు. దాని అర్థమైంది, వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు, ప్రజల సంక్షేమం లేదు, మంచి చెడ్డలు లేవు, రైతులు లేవు. ఒక్క మాట నేను మనవి చేస్తాను ఖమ్మం జిల్లా ప్రజలకు, నాగార్జున సాగర్లో 495 అడుగులు నీరున్నా కూడా ఆయన నేను నీళ్లిప్పించిన పంటల కోసం నల్లగొండకు, నాగార్జున ఖమ్మం జిల్లాకు ఒక్కసారి కూడా పంటలు ఎండనీయలే. మన పాలేరు ఎప్పుడు కూడా మత్తడి దుంకే పరిస్థితిలో ఉండేది, మీరందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ 510 అడుగులు ఉన్నా నేను హెచ్చరించినా కూడా పంటలు ఎండబెట్టింది తప్ప నీళ్లు ఇడవలే. ఇప్పుడే ఆయన ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, నీలకొండ పని సార్, మా నీలకొండపల్లి, మా కాన్స్టిట్యున్సీలో నీలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు. నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది, భక్తరామదాస్కి ఏమైంది, అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే, అనేక రకాల బాధలు సార్, పాలేరు కూడా ఎండబెట్టినారు, కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు, చాలా పంటలు ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు. రైతు బంధు రాలే, రైతు బంధు అందరికీ రాలేదా? మరి యుద్ధం చేద్దామా, పోరాడదామా? మీ అందరు నేను ఒకటే కోరుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు, రైతు బంధు రావాలి. ఎందుకు ఎందుకు మాకు బుర్రలేక పెట్టిన మా రైతు బంధు, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు.